Hello friends, my name is Deepthi. State government jobs kani, central government jobs kani prepare ayya vallu unte Deepthi job update channel aithe subscribe cheskondi friends. Meeku updated ga job notifications, scholarships ani immediate ga telustayi. ఈ రోజండి నేషనల్ హెల్త్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది హైదరాబాద్లో ఉందండి. దీంట్లో ప్రోగ్రామ్ ఆఫీసర్స్, అకౌంటెంట్ మేనేజర్, క్వాలిటీ అజురెన్స్ మేనేజర్ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడైతే కనిపిస్తుంది కదండి, ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపటికి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, దీంట్లో 11 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సెకండ్ పొజిషన్ వచ్చేసేపటికి డిస్ట్రిక్ట్ క్వాలిటీ అజురెన్స్ మేనేజర్, దీంట్లో కూడా 11 పొజిషన్స్ అయితే ఉన్నాయి. థర్డ్ పొజిషన్ వచ్చేసేపటికి డిస్ట్రిక్ట్ అకౌంటెంట్ మేనేజర్, 8 పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటల్లీ 30 పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్, డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్, ఎంఏ సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ, ఎంఎస్సీ సోషల్ సైన్స్ అయితే చేసి అయితే ఉండాలి. ఇక్కడ కంపల్సరీ అయితే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారండి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి 34 ఇయర్స్ అయితే ఉండాలండి. వీళ్ళకి పే స్కేల్ అనేది 35,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ క్వాలిటీ అజురెన్స్ మేనేజర్ పొజిషన్స్కి క్వాలిఫికేషన్ వచ్చేసేపాటికి మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్స్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి. ఇక్కడ వీళ్ళు మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్లో అయితే ఉండాలని ఇచ్చారు. వీళ్ళకి కూడా 34 ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్. ఇక్కడ వీళ్ళకి పే స్కేల్ వచ్చేసేపటికి 40,000 అయితే ఉంటుంది. థర్డ్ పొజిషన్ వచ్చేసేపటికి డిస్ట్రిక్ట్ అకౌంటెంట్ మేనేజర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే ఎంబీఏ ఫైనాన్స్, ఎంకామ్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. వీళ్ళకి 3 ఇయర్స్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్స్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 34 ఇయర్స్ అయితే ఉంది. వీళ్ళకి పే స్కేల్ అనేది 25,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్స్ నామ్ ప్రకారం అయితే ఉన్నాయి. ఓసీబీసీ స్టూడెంట్స్కి అయితే 34 ఇయర్స్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏమీ లేదు. వీళ్ళు ఫీజు మాత్రం 500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 39 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఇచ్చారండి. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. వీళ్ళు 250 రూపీస్ అయితే అమౌంట్ ప్రొవైడ్ ఫీ అనేది పే చేయాలి. బీసీ స్టూడెంట్స్ బిలాంగ్స్ టు నాన్ క్రిమినల్ ఎయిర్ ఉన్న వాళ్ళు కూడా 39 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఇచ్చారు. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 250 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే పే చేయాలి. పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్టూడెంట్స్ కూడా 250 రూపీస్, 500 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఉంది. ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ అయితే ఇచ్చారండి. ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అకౌంటెంట్ మేనేజర్కి అయితే క్వాలిఫికేషన్స్ ఉంటే 50 మార్క్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఉంటే 25 మార్క్స్ ఎలర్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో 25 మార్క్స్ ఎలర్ట్ చేస్తారు. వీళ్ళు టోటల్లీ 100 మార్క్స్కి అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ క్వాలిటీ అజురెన్స్ మేనేజర్కి ఒకవేళ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే 25 మార్క్స్ సెలెక్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ మ్యాచ్ అయితే 50 మార్క్స్ సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయితే 25 మార్క్స్ సెలెక్ట్ చేస్తారు. టోటల్లీ 100 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆఫ్ ది సెలెక్షన్ అనేది బేస్డ్ ఆన్ మెరిట్ బట్టి ఉంటుంది. సో వాళ్ళు ఇంటర్వ్యూ అనేది కంపల్సరీ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ మీరైతే నేషనల్ హెల్త్ మిషన్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. దీనికి లాస్ట్ డేట్ మాత్రం 29/01/2021, అంటే జనవరి 29 వరకు అయితే ఉంది. మీరు 5 PM లోపల అయితే మీ అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళకి సెండ్ చేసేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి రైట్ సైడ్లో ఆన్లైన్ పేమెంట్ లింక్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే ఉంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది క్లిక్ చేసినామంటే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అదైతే రాయాలి. అంటే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి అప్లై చేస్తున్నారా, డిస్ట్రిక్ట్ క్వాలిటీ అజురెన్స్ మేనేజర్కి అప్లై చేస్తున్నారా, డిస్ట్రిక్ట్ అకౌంటెంట్ మేనేజర్కి అప్లై చేస్తున్నారా రాసి, మీరు ఏ స్టేట్, తెలంగాణ స్టేట్ ఉందా, తెలంగాణ స్టేట్ కాదా, నాన్ లోకల్ స్టూడెంట్సా, మీ జెండరు, కమ్యూనిటీ, మీ మొబైల్ నెంబరు, చూస్ పేమెంట్ గేట్వే ఎలా పే చేస్తారు మనీ సబ్మిట్ అయితే ప్రెస్ చేయాలండి. సో మీకు ఒక పాస్వర్డ్ అనేది మెయిల్కి అయితే వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి మీ సర్టిఫికేట్స్ అప్లోడింగ్ అయితే అన్ని చేయాలంటుంది సెకండ్ ప్రొసీజర్ అనేది. సో ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. గైడ్ లైన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్, సో యూజర్ మాన్యువల్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దీనికి లాస్ట్ డేట్ వచ్చేసేపాటికి జనవరి 29/2021 వరకు మాత్రమే ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి పే స్కేల్ కూడా చాలా బాగుంది. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.